నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణంలో ఈరోజు 2వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఈ కథ వింటే అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. సోమవార వ్రత మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు. మీ ఫ్రీ సమయంలో చక్కగా మీరు వినొచ్చు కూడా. కార్తీక పురాణం. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియచేసేదని. కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. కాబట్టి సోమవార వ్రత విధానము, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడివై ఆలకించుము అన్నారు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా కూడా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలసి ఉంటుంది. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఇట్లు కార్తీక మాసమందొచ్చు సోమవార వ్రతాన్ని చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ కూడా ఉంది. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. పూర్వకాలమున కాశ్మీర దేశమున ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా రోజుల తర్వాత ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై ఉన్నందున సదాచార పరాయణుడై ఉంటాడు. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును. అగుటు చేత లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య ఎగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమిన్ను కానక పెద్దల్ని దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం కలిగిందై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెస్తోందని అత్తమామలామెను తమ ఇంటి నుండి వెళ్లగొట్టారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా కూడా సహించి చీ పొమ్మనక విడవక ఆమెతోడనే కాపురం చేస్తూ ఉన్నాడు. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాళితనమును ఏవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టడం చేత అది మొదలందరూ కూడా కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళికట్టిన భర్తయన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండ రాత్రి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారును తీసుకుపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో వేసి చెత్తా చెదారాలతో నింపి ఏమీ ఎరుగని దానిలా ఇంటికొచ్చాను. ఇక తనకి ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరచుకుని వారల వ్రతాన్ని పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరుడాలయ్యను. అంతేకాక పడుచుకన్యలను, భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా.
కాలం ఒక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరాయి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కూడా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుతోంది. దినదినము శరీర పటుత్వం కృశించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతోంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడనైరి. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లిన ఎడల తన నెటులేననా పలకరించునని ఆ వీధి మొహమైనా చూడకుండా ఉన్నారు. కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమ భటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచితే యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగులించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమును నరకల్లో వేస్తే అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టాయి. ఆమె చేసిన పాపములకు అటు ఏడు తరాల వాళ్ళు ఇటు ఏడు తరాల వాళ్ళు కూడా నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండరి. ఇట్లుండగా ఒకనాడొక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయంలో ఈ కుక్కొచ్చి ఆ బలి అన్నాన్ని తింది. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్న మగుటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అవడం వలన కుక్క ఆ రోజంతియు ఉపవాసం ఉండుట వలనను, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అంటూ మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకొచ్చి చూస్తే కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగాను. మరలా రక్షింపుము రక్షింపుమని కేకలు వినిపించాయి. మళ్ళీ విప్రుడు బయటకొచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నిస్తే ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మములందు విప్రకులంగను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకాన్ని అనుభవించి నా పూర్వీకుల పుణ్య ఫలము వలన ఈ జన్మలో కుక్కనై తిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతాన్ని చేసి ఇచ్చట ఉంచిన బలియన్నాన్ని తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటిచ్చి నాకు మోక్షం కలిగించండని ప్రార్థిస్తుంది. కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోస్తే వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వస్తుంది. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యం కేగాను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుమని వశిష్ఠులు వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పసాగిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. పని ఒత్తిడుల వలన పురాణం చదువుకునే అవకాశం లేని వారికి రేపు మరొక అధ్యాయంతో కలుద్దాం. నమస్తే.